డైలాగ్ మేకప్ చేసుకుంటూ చదివేసి టకటక డెలివరీ చేసేటవాడు పని. ఆ డైరెక్టర్ గారు తిట్టంటే తిడతాడు, కొట్టంటే కొడతాడు, పొగడమంటే పొగుడతాడు. ఇదంతా కూడా వాళ్ళు ఒక డైరెక్టర్ కంట్రోల్ ఉండిపోతారు. అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఎవరు రాస్తారో తెలియదు, ఇవన్నీ ఎవరు చెప్తున్నారో తెలియదు. ఫస్ట్ అతను అనాలి మనం. కాకినాడ పట్టణానికి చెడ్డ పేరు తీసుకొస్తుంది ఎవరు అంటే మాట్లాడే పవన్ కళ్యాణ్ కన్నా స్క్రిప్ట్ ఇస్తున్నవాడు మెయిన్. పోలీస్ స్క్రిప్ట్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక రకంగా ఉండొచ్చు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను ముఖ్యమంత్రి అవుతానంటున్నావు, ప్రజలు ముఖ్యమంత్రిని చేయమంటున్నావు, పోనీ లేదు ఎమ్మెల్యేని చేయమంటున్నావు. ఒక ఎమ్మెల్యే అవ్వాలని కోరుకుండి ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్నవాడు నువ్వు మాట్లాడే మాటలు ఇవా. ఏమంటావు, కాకినాడలో ద్వారంపూడి కుటుంబం ద్వారా రైస్ అంతా ఎక్స్పోర్ట్ అయిపోతుంది, ప్రతి రైతు పండించే ప్రతి రైతు కూడా ఒక ధాన్యం బస్తా మాకు ఇస్తున్నాడంట. మరి ఈస్ట్ గోదావరి రైతులు అమాయకులు ఇవ్వడానికి ఎవరు చెప్తున్నాడు నీకు? ఏమీ రైస్ ఇండస్ట్రీలో మా కుటుంబం 50 సంవత్సరాలు ఉంది. మా ప్రధానమైన ఇండస్ట్రీయే రైస్ మిల్లు. కానీ ఈరోజు మా ఇంట్లో ఎవ్వరం కూడా 20 సంవత్సరాలు రైస్ ఇండస్ట్రీలో లేవు, రైస్ ఇండస్ట్రీలో లేవు. మా మిల్లు అన్నీ కూడా మేము అద్దెకిచ్చేసుకున్నాం, కొన్ని మిల్లులు తీసేసాం, గుడాల కింద మార్చేసాం, వేరౌస్ కింద కూడా కొన్ని మిల్లు మార్చేసాం. మా ఏది కూడా ఒక్క మిల్లు కూడా మీరు మేము రన్ చేయట్లేదు. రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. రైస్ ఎక్స్పోర్ట్ చేసినప్పుడు కూడా కాకినాడ పట్టణం నుంచి కాకినాడ పోర్ట్ నుంచి ఇప్పటికీ 55 లక్షల టన్ను కాకినాడ పట్టణం నుంచి ఎగుమతి అయితే అందులో మా కంపెనీ అంటే 13 లక్షల 40 వేల టన్నుల్లో మా కంపెనీ చేసింది 126 వేల టన్నే. మేము ఏ ప్లేస్లో ఉన్నామని తెలుసా? మొత్తం రైస్ అంతా మేము దోపిడీ చేసేస్తున్నాం, రైస్ అంతా మేము పంపించేస్తాం అంటున్నాడు కదా ఈ పవన్ కళ్యాణ్. ఈ ఎక్స్పోర్ట్లో మేము కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎక్స్పోర్ట్ చేసాం. తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత మీ పెద్దనాన్న నువ్వు కలిసి 2014లో వచ్చినటువంటి అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఎక్స్పోర్ట్ చేసాం, ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇది ఒక ఎక్స్పోర్ట్ ఏమో కొత్త కాదు మాకు. 20 సంవత్సరాలు ఈ రైస్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ఉన్నాం మేము. మాకున్నటువంటి పొజిషన్ ఏంటంటే ఎయిత్ పొజిషన్. దీనికన్నా బాంబే కంపెనీ అంటే ఢిల్లీ కంపెనీ సత్యం బాలాజీ పట్టాభి ఓలమ్మ ఐటీసీ సరళ వాళ్ళందరూ దొంగపరిచి చేస్తారా? వాళ్ళందరూనే దొంగరేసుకొనేస్తారా? అవగాహన లేకుండా మాట్లాడితే ఇలా లేదా నీకు ఎవడైతే అడ్రస్ ఇస్తానో అదే పంపించిన కాగితరిస్తాను, లేదు నా దగ్గర పంపించిన నీ మొహమాట అనుకో. ప్రతి రికార్డెడ్ కస్టమ్ ఆఫీసులు ఉంటుంది, ప్రతి రికార్డెడ్ కస్టమ్ ఆఫీసులు ఉంటుంది,